అద్భుత లీలల విజయ విహారం ఇది అద్భుత లీలల విజయ విహారం సాయి అనుగ్రహ ప్రసాదం. నిజమే, ఇది సాయి అనుగ్రహ ప్రసాదమే. అదేవిధంగా సాయి టీవీ నిర్వహించేటువంటి ఈ అర్పణం, ముఖ్యంగా విజయదశమి అర్పణం, బాబాగారి కర్మధ్వంసిని చూశారు కదా, ఆ కర్మధ్వంసిని రాయించుకున్నటువంటిది ఏంటి? దీంట్లో లాస్ట్ పదం అంటే, ఇది అదృష్టవంతులకు ఇది సొంతం, అదృష్టవంతులకు ఇది సొంతం సొంతం. నిజమే, కేవలం అదృష్టవంతులకు మాత్రమే ఇది సొంతం, మిగతా వారికి ఇది సొంతం కాదు. ఎవరైతే బాబా అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఇది సొంతం సొంతం. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సువర్ణ చంపాపేట నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి సువర్ణ గారు. పాట ఎంత బాగుందండి, చాలా బాగుంది. అసలు ఒక పాటకు మించిన ఒక పాట, అసలు ఆ పాటలో ఎంత మీనింగ్ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఇట్లా వాళ్ళంతా ఇట్లా అయిపోతుంది ఆ పాట వింటుంటే. ఇంకొకటి, నాకు ఈ అర్పణం గురించి కూడా మాట్లాడాలనుకున్నానండి. ఈ అర్పణము అంటే అసలు చాలా మంది చాలా బాగుందని చెప్తున్నారు, కానీ అనిల్ గారు నాకు మొన్న మీరు పాపేశ్వరంలో విన్నాను కదా, నాకు మీరు ఇంత కష్టపడుకుంటూ ఇంత ఛానల్ నడిపించుకుంటూ మీరు అసలు మిమ్మల్ని అయితే మేము చూడలేకపోతున్నాము. అసలు మొన్న నిన్న వాహిని గారు మాట్లాడుతున్నారు కదా, మీరు మాకు ఇంత సేవ చేసుకుంటూ మీరు బాబా కోసమే మేమంతా అన్న ఇంత లీనమైపోయినాము, మేమందరం ఉన్నాము కదా. అసలు మాకు ఈ బాధ మీరు ఎప్పుడో పంచుకునేది ఉంటారండి. అసలు ఈ బాధ ఇప్పుడు మేము ఈ విజయదశమికి ఈ పాట వినుకుంటూ ఇంత మయమర్చిపోయేవాళ్ళము. రేపు మా ఛానల్ దూరం అయిందంటే మేము అసలు బ్రతకలేమంటే, అసలు నిజం చెప్పాలంటే అట్లా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ అనిల్ గారు, నేనైతే నిన్న నుంచి చాలా అంటే చాలా నేను మన తాపేశ్వరంలో విన్నాను. నిన్న వాహిని గారిని చూసి నేను అసలు స్టన్ అయిపోయినాను. సాయి మన దేవుడు ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పటికీ చేంజ్ అయిపోయాను. ఈ రోజు నేను మిమ్మల్ని చూసి నేను ఇంకా పరిశ్రమ అవుతున్నానండి. అసలు మీరు ఇంత మా కోసం ఇంత కష్టపడి ఇంత ఛానల్ నడిపే వాళ్ళు, మీరు ఎప్పుడో మమ్మల్ని కూడా మీ దాంట్లో ఒక భాగస్వాములుగా మేము అనుకోలేదు. మాకు ఎప్పుడో మీరు బాగా మీకున్న లోటుపాట్లు ఏవో మాకందరికీ తెలియజేయాలి. చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది, కానీ అది భక్తులు అర్థం చేసుకోవడంలో అర్థం చేసుకోలేకపోయారు. ఏం చెప్పారంటే, వెరీ సింపుల్ లాజిక్ చెప్పారు. ఒక 3 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాం అమ్మా, సాయంత్రం దీన్ని అందరం నడుపుకోవాలి. ఎక్కువ కాదు, రోజుకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు తీసి పెట్టుకోండి. సంవత్సరానికి అది ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. అట్లా మనం కొన్ని వేల మంది భక్తులం ఉన్నాము, వాళ్ళందరం ఈ విధంగా చేస్తే దీన్ని నడిపించుకోవడం చాలా ఈజీ అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ సాయి కుటుంబం అని చెప్పి మనం ఈ సాయి నిర్వహణ కోసం కొంతమంది కలిసిందండి. అంటే పోయినసారి 27 మంది వచ్చారు. ఆ 27 మంది కూడా అంటే పాపం చాలా తక్కువ అమౌంట్ ఇచ్చినటువంటి వాళ్ళు, 1,000, 2,000, 3,000 ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అంటే మేము చెప్పేటువంటిది అది అర్థం చేసుకోలేకపోతున్నారా, లేకపోతే మేము చెప్పేటువంటి దాంట్లో మా లోపం ఏమన్నా ఉందా అనేది అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇబ్బంది కలిగిందిగా, మాకు కూడా ఇంకా చెప్పకూడదు అనేటువంటి దాంట్లోకి వెళ్లిపోయాం. కాబట్టి ఇంకా చెప్పినా అర్థం చేసుకోరు, ఇది ఉన్నంత కాలమే ఉంటుంది, నడిపించినంత కాలమే నడిపిస్తామన్న దాంతో ఇంకా అసలు మేము చెప్పడమే మానేశాం. అనవసరం కూడా అది అని ఆ విధంగా. సరే, ఏది ఏమైనప్పటికీ మొన్న తాపేశ్వరం ప్రోగ్రామ్ తర్వాత దాదాపు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికొక 18 నుంచి 20 మంది ముందుకొచ్చారు. ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సాయి టీవీ నిర్వహణ కోసం దీన్ని, ఎందుకంటే ఉన్నటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఇప్పుడు అవసరం మనకుంది. కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడానికి హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ భక్తులు చాలా విజ్ఞులు. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇది హైదరాబాద్ భక్తులే పరిష్కరిస్తారని చెప్పి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, అందరికీ బాబా ప్రేరణ కలిగించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే తప్ప ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఛానల్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరము సాయి టీవీ నిలబడాలనేటువంటి ఒక సంకల్పంతో భిక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చోలు పట్టుకుని భిక్షా చేసి అది మళ్ళా ఇతర కార్యక్రమాలకు దాన్ని వినియోగించాం. కాకపోతే ఏంటంటే సంకల్పం ఏంటంటే బాబా దీన్ని నిలబెట్టని చెప్పి అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకు మీరు
అడుక్కోవడం ఇంకా మానేయరా అనేటువంటి కామెంట్స్ కూడా చాలా మంది ఫోన్ లో చాలా కరెక్ట్గా, అదేవిధంగా యూట్యూబ్ కామెంట్స్ లో చాలా రకాలుగా ఆ కామెంట్స్ వచ్చాయి. అయినా సరే మాకు మేము సమాధానం చెప్పుకున్నాం, బాబా ఏ వృత్తితోటి ఈ భూమిపైకి వచ్చాడు, భిక్షాటన అనేటువంటి వృత్తిని ఎంచుకుని మనందరి కర్మలను తీసివేసేటువంటి బిజినెస్ ఆయన ప్రవృత్తిని ఆ విధంగా మలుచుకొని ఈ భూమిపైకి వచ్చాడు. ఆ రోజే బాబా మాటలు పడ్డాడు. అటువంటిప్పుడు మనం దీన్ని పెద్దగా తీసుకోకూడదండి దానితోటి. అయినా సరే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు అర్ధరాత్రి మేలుకొచ్చినప్పుడు ఆ మాట గుర్తొచ్చినప్పుడు కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. అందుకనే అప్పటి నుంచి ఇంకా సాయి టీవీ నిర్వహణ కోసం అసలు ఎవరినీ ఏది అడగడం మానేస్తాం. తర్వాత వరాల సాయి మందిరం కన్స్ట్రక్షన్ లో చాలా మంది కలిసి వచ్చారు, అంటే గుడంటే కలిసి వచ్చారు, ఈ రోజు గుడిని నిలబెట్టారు. కానీ ఈ వ్యవస్థ ఎవ్వరికి అర్థం కానటువంటి వ్యవస్థ సాయి టీవీ అనేటువంటిది. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది నిర్వహణకి ఎంత పెద్ద మొత్తంలో వ్యయం దీనికి ఉంటుంది, ఎంత పెద్దగా దీనికి మనం వెచ్చించాల్సి ఉంటుంది అనేటువంటిది మామూలుగా భక్తులకు కనీసం ఊహించడానికి కూడా ఊహించలేరు ఎవరు. అంత ఎక్కువ ఎక్స్పెండిచర్ దీనికి ఉంటుంది. అదే వరాల సాయి మందిరం నిర్మాణం అనగానే ఆ మందిరం నిర్మాణానికి దాన్ని నిలబెట్టడానికి చాలా మంది భక్తులు చాలా త్వరగా దాన్ని గ్రాప్ చేయగలిగారు, కానీ దీన్ని గ్రాప్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే మా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉండవచ్చు, ఎందుకంటే మొదటగా తగిలినటువంటి ఆ గాయాలను ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఉండడం, సరే ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది వదిలేదు దానిలే అన్నట్టు ఇన్ని రోజుల నుంచి 4 సంవత్సరాల నుంచి దాన్ని అలా నడుపుకుంటూ వస్తున్నాం. సరే ఏదేమైనప్పటికీ బాబా అంటారు కదా దేనికైనా సమయం రావాలి, బాబా దాన్ని నిర్ణయించాలని చూద్దాం. ఇప్పుడు సమయం వచ్చిందేమో, అందరూ భక్తులు అర్థం చేసుకుంటారేమో. ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, అనిల్ గారు. చెప్పండి. మాట్లాడుతున్నాండి. సాయిరామ్ అండి. ఎప్పటిలాగా బాబా గారు ఈ విజయదశమి ఏర్పడడానికి మంచి సాంగ్ అందించినందుకు బాబా గారు చాలా కృతజ్ఞతలు. స్టార్ మార్క్ లో పెట్టారు, మీకు గుర్తుందో లేదు, గుర్తించారో ఇది అదృష్టవంతులకు. అవునవును, అదృష్టవంతులకి సొంతం సొంతం, అదృష్టవంతులకు మాత్రమే సొంతం అండి. ఎప్పుడైనా సాయి టీవీ కార్యక్రమాలు బాబా గారు ఏదే మీకు మరింత శక్తిని చెప్పుడు ఇట్లాంటి సాంగ్స్ రాపించారండి మీకు వాహిని గారికి. నేను బాబా గారిని కోరుకుంటున్నాను. ఇంకోటి చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇప్పటి వరకు నేను అర్పణంలో చాలా సార్లు హలో చెప్పండి వింటున్నాను. ఇప్పటి వరకు ఏంటంటే అర్పణంలో పాల్గొన్న అల్లీలన్నీ అసలు అంటే గుర్తు తెచ్చుకున్నప్పుడు గుర్తొస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ సాంగ్ ఏంటంటే ఆ లీలన్నీ కళ్ళ ముందు కదిలేస్తున్నాయి. అనిల్ గారు బాబా గారు ఎట్లాంటి లీలలు చూపించారు, అర్పణం 4 సంవత్సరాలు సాయి టీవీ స్టార్టింగ్ నుంచి ఎంత మందికి మేలు చేశారు అనేది ఈ సాంగ్ వింటున్నప్పుడు కళ్ళ ముందు కదిలేస్తే అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే విశ్వాసానికి నిలయం ఇది సాయి భక్తుల విజయం, అసలు బాగా అనిపిస్తుంది. ఆ విజయాన్ని కూడా భక్తులకి ఆపాదించేశారు, భక్తులకు ఆపాదించారు, భక్తులను గెలిపించడానికి సాయి దిగి వచ్చిన తరుణం అన్నారు కదా. నిజంగా అర్పణం ద్వారా బాబా దిగి వచ్చిన తరుణం అండి ఇది. అద్భుత లీలల విజయహారం అని అన్నప్పుడు అసలు వింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనిల్ గారు. ఇది సాయి అనుగ్రహ ప్రసాదం భక్తి ప్రేమల అర్పణం అన్నప్పుడు అసలు బాబా గారు మీతో ఎట్లా రాయిస్తున్నారు. బాబా గారు ఎంత ఆనందం, ఎప్పుడు కూడా మన గురించే బాబా ఆలోచిస్తారు, భక్తులకి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అనేసి. ఇప్పుడు ఇంత గొప్ప అవకాశాన్ని వరాన్ని ఇచ్చారు కదా బాబా గారు, ఇంకా కూడా ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుని భక్తులు అసలు ఈ అర్పణ అయ్యేలోపు నేను బాబా గారిని కోరుకుంటున్నాను అనిల్ గారు. ఏంటంటే ఆ 200 మంది ముందుకు వస్తారని నేను బాబా గారిని కోరుకుంటున్నాను. ఈ అర్పణం విజయహారం లీల అద్భుత లీలలు ఈ అద్భుత లీలు కూడా భక్తులు అందిపుచ్చుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను అనిల్ గారు. నేను తాపేశ్వరంలో ప్రారంభించారు, బాగానే ఉంది. 11 రోజులు పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారు చాలా మంది. సరే తర్వాత చెప్తాను చెప్పాను నేను. అంటే ఫస్ట్ బాధ ఇది మన వ్యవస్థ అనేది అందరికి వచ్చినప్పుడు అనిల్ గారు అది 11,000 ఇంకా అనేది భక్తులు ఎవరి దీన్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు, అది బాబా చేయించుకుంటారు. ఫస్ట్ ఇది మనది బాబా, ఇది మన బాబా మన కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ, ఇది మనందరిది, మనం దీన్ని నడిపించుకోవాలని స్పృహ అందరికీ వచ్చినప్పుడు సాయి భక్తులు సాయి టీవీ చేసే వాళ్ళకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా బాబా చేయించుకుంటారు అనిల్ గారు. ఆ నమ్మకం నాకు ఉందండి, అది బాబా గారిని నేను అడుగుతా ఉన్నాను అనిల్ గారు. ధన్యవాదాలు. సరే అందరికీ
ఆ ప్రేరణ కలగాలని అంటే ప్రమిళ గారు ఆ రోజు 200 మంది ఒక 11,000 రూపాయలు వేసుకుంటే మన కమిట్మెంట్ ఏదైతే ఉందో అది పే చేయొచ్చు అనేటువంటి దానికి వాళ్ళు వచ్చారు. కానీ చాలా మంది ఏదైతే మీకు వీలున్న దాన్ని బట్టి కూడా ఎవరైనా చేయవచ్చు. బాబా దగ్గర కండిషన్స్ లేకపోతే ఇంతే అనేటువంటి దానికి ఏమీ లేదు. ఎవరికి ఎంత ప్రేరణ కలిగితే అంత మనం మొబిలైజ్ చేస్తే మనం ఒక సమస్య నుంచి బయటపడగలుగుతాం. అంటే ఎప్పుడూ ఉండేదే, ఇప్పుడు కాస్త తీవ్రంగా ఉంది కాబట్టి దానికోసం మనందరం, లేకపోతే అసలు ఎవరిని మనం కదిలించాల్సినటువంటి అవసరం కానీ ఏమీ లేదు. ఎందుకంటే బాబా నిర్ణయం ప్రకారం ఆయన ఎంతకాలం దీన్ని కొనసాగించదలుచుకుంటే అంతకాలం కొనసాగించుకుంటారు. ఇంకొక సాయిబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, అనిల్ గారు బాగున్నారండి. బాగున్నాను. ఎవరండి మాట్లాడేది? విజయవాడ సత్యనారాయణపురం నుంచి శ్రీనివాస గారు. చెప్పండమ్మా, బాగున్నారా? బాగున్నామండి. పాట చాలా బాగుందండి. అసలు పాట ఏంటంటే అసలు ఒళ్ళంతా జలదరించిపోయి కన్నెలమ నీళ్లు అసలు ఎలాగా వచ్చేస్తున్నాయి అనంట పాట ఆలోచిస్తుంటేనే. మొన్న అండి ఈ మధ్య ఒక నెల రోజులు కూడా అవ్వలేదండి, తొంతికి జాయింట్ దగ్గర బాగా విపరీతంగా నొప్పి వచ్చిందండి. ఆ నొప్పి వచ్చేసరికి ఇక హాస్పిటల్ పాలైపోతానేమో, ఎక్స్రేలు అంటారు, స్కానింగ్లు అంటారు, ఏం చెయ్యాలి బాబా అని వీభూతి పట్టుకుని సత్యరిత్ర పుస్తకం దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ఆ సత్యరిత్ర పుస్తకం దగ్గర వీభూతి చెయ్యి, బాబా నువ్వు నాకు బాధ తెల్లారేసరికి తగ్గిస్తు తండ్రి, ఆ నేను విజయదశమికి అర్పణ మళ్ళీ తప్పకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు పెట్టుకుంటానని చెప్పడం చెయ్యి కూడా కనిచ్చి తీయలేదండి. పొద్దునప్పుడు పూజ చేసిన పెట్టిన పువ్వు ఈ పూజలో పడిందండి. ఈ పూజలో పడేసరికి అసలు ఇంకా సంతోషానికి అవధులు లేవండి. అసలు బాబా గారు పాటలు వచ్చినట్టు మీరు చెప్పక ముందు నుంచి కళ్ళ చూపిస్తున్నారండి 2 సార్లు. అసలు ఇంకా మొన్న మీరు చెప్పడంతో అసలు ఏడుపండి నేనైతే. అసలు చాలా సంతోషం అండి మీరు ఇప్పుడు కూడా పాటల గురించి చెప్తుంటే. అసలు ఎంత ఆనందంగా ఉందండి, బాబా భక్తులందరికి గొప్ప వరాన్ని ఇస్తున్నారండి విజయదశమి సందర్భంగా 100వ సంవత్సరం. చాలా సంతోషం అమ్మా. మాట్లాడితే మనం మాట్లాడేది బాబా గురించే కాబట్టి దానికి తప్పలేముండవు. చాలా సంతోషం. విజయదశమి అర్పణం మీ జీవితాల్లో విజయాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని అన్నింటినీ నింపడానికి, మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించడానికి బాబాగారు కర్మధ్వంసిని రూపంలో మీ ముందుకొస్తారు. ఆయన సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారా లేదనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విజయదశమి అర్పణం చాలా విశేషమైంది, చాలా విశిష్టమైనటువంటిది. బాబాగారికి బాబాగారి మహాసమాధి సందర్భంగా మనం చేసేటువంటిది. ఇన్ని రోజులు బాబాకు గురుపౌర్ణమికి ఒక పూజ్య భావంతో మనం చేస్తాం. శ్రీరామనవమి అంటే భక్తులందరూ మనం జరుపుకునేటువంటి ఒక ఆనందాల ఉత్సవం. కానీ విజయదశమి ఒకవైపు దుఃఖం, మరొక వైపు సంతోషం. బాబాగారి శరీరాన్ని వదిలి వెళ్లారనేటువంటి దుఃఖం, శరీరాన్ని వదిలి వెళ్లినా సరే ఆ మాట్లాడే సమాధి ఎప్పుడూ మనల్ని ఆ సమాధి నుండి బాబా మనల్ని కాపాడడానికి అప్రమత్తంగా ఉంటాడో, అవసరమైతే అక్కడి నుంచి లేచి వచ్చి మన నట్టింట్లో కూర్చొని మన సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఒక సంతోషం. ఈ రెండు కలబోత విజయదశమి, బాబాగారి మహాసమాధి. కాబట్టి ఈ అర్పణానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ ఒక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. సాయిరామ్ ఎవరమ్మా? నేను స్వప్న సార్, కార్వాన్ నుంచి. చెప్పండమ్మా, మీ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మీ పుట్టినరోజు అనుకుంటా. థ్యాంక్ యూ సార్. ఆట చాలా బాగుంది సార్, నాకు లైవ్ లో మాట్లాడితే భయం వేస్తుంది. కానీ అసలు అర్పణం గురించి చెప్పాలంటే అసలు అంత తప్పారు, మా ఇంటికి వచ్చి చేసిన వాళ్ళందరూ కోరిక నెరవేరిన సార్, మళ్ళీ వచ్చి అర్పణం చేసుకున్నారు. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అర్పణ బాబానే చేయించారు సార్. ఫస్ట్ మా ఆయన నేను వేరే దగ్గర నేను అర్పణం చేసుకుని వద్దామంటే ఏమొద్దన్నారు, మొన్ననే ఇచ్చాం కదా సాయి దీక్ష ద్వారా ఏమొద్దన్నారు. మళ్ళీ తనే మనమే ఇంటికి పిలిస్తే ఇంకా అందరు వస్తారు కదా అనేసి ఆయననే ఫోన్ చేసి అందరిని పిలిపిస్తే 30 మంది వచ్చారు, మేము ఒక్కరే వద్దన్నాడు. అట్లా బాబానే మా ఇంట్లో వేయించుకుంది సార్ ఫస్ట్ సార్ అర్పణం. అసలు అర్పణం గురించి చెప్పాలంటే
ఈ మాట నచ్చడం వచ్చానకైతే చాలా అర్థం అంతేగా నాకు సంతోషం. అందరు వస్తుంటారు, అసలు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు, ఎంతో మంచి మనసుతో వస్తారు సార్. ఇక్కడ చెప్తే ఇంకా నన్న వాళ్ళు ఊక చెప్పాల్సి వస్తుంది కానీ సైటీ చూసి వచ్చే వాళ్ళ వాళ్ళ మనసు ఎంత బాగుంటదంటే ప్రతి ఒక్కరు అసలు చెప్పలేము అసలు ఎంత ఆత్మీయత ఉంటదంటే మాటలో చెప్పలేము సార్. అసలు చూసి అర్థం చేసుకుంటే వాళ్ళ మనసు నిజంగా చాలా, ఎందుకంటే ఆ సాహితీని చూసి చూసి అక్కడ విని విని మనసులన్నీ కూడా పవిత్రమై పరిశుద్ధమవుతాయి. అందుకని అంత సాఫ్ట్ గా ఉంటారు వాళ్ళు. అవును సార్, నిజంగా నేను 2-3 సార్లు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిచిచ్చిన నంబర్ ఇచ్చినాక అసలు అప్పుడే ఎందుకు ఇయ్యలేను నంబర్, ఇంత ఆత్మీయత ఎంత ఉంటారు, ఇంత ప్రేమ ఉంటది సాహితీ మీద అనేసి నాకు అప్పుడు తెలిసింది సార్. వచ్చే వాళ్ళు కూడా ఎంత ఆత్మీయత మాట్లాడతారంటే అసలు మంచి ఇచ్చేది మంచినీళ్ళే టీ అయినా కానీ అసలు ఎంతో మీ చాలమ్మా మీరు ఇంత సేవ చేస్తారు చాలు అది వద్దు ఇది వద్దు అని అంటుంటారు కానీ చాలా మంచి అనిపిస్తుంది సార్. అసలు అర్పణం వాళ్ళు అంటే మీరు గుర్తించారు కదమ్మా స్వప్న, చాలా మందికి గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు అర్పణం సెంటర్ మీరు పెట్టుకున్నారు, మీ ఇంటికి సాయి టీవీలో చూసి వాళ్ళు వస్తున్నారంటే నిజంగా వచ్చేటువంటి వాళ్ళు సాయి టీవీ చూసి బాబా పంపించేటువంటి వాళ్ళు, మీ ఇళ్లలోకి అర్పణం సెంటర్స్ పంపించేటువంటి వాళ్ళు సాక్షాత్తు బాబా స్వరూపాలమ్మా వాళ్ళు. ఎందుకంటే బాబా వాళ్లలో పూని వాళ్లలో ఆవరిస్తే తప్ప ఎవరు అర్పణానికి రారమ్మా. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ ఇంటికి అర్పణం సెంటర్స్ కి వస్తారో 100కి 100% వాళ్ళు బాబా స్వరూపాలుగానే గుర్తించండి. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా కావచ్చు కానీ వచ్చేటువంటి వాళ్ళందరూ బాబా స్వరూపాలు. అర్పణం పెట్టుకున్నటువంటి ఇల్లు ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు అర్పణం సెంటర్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు బాబా రోజుకు 10 మంది రూపంలోనే 5 మంది రూపంలోనే 2 రూపంలోనే వస్తూ ఉంటారు. బాబా గనక ఆ రోజు షిండిలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కసారి 5 సార్లు 4 సార్లు భిక్షకెళ్ళినట్టు మీ ఇంటికి వచ్చేటువంటి వీళ్ళందరూ కూడా బాబా రూపంలో మీ ఇంటికి 4 సార్లు 5 సార్లు 1 సార్లు 4 సార్లు ఇట్లా అనేక పర్యాయాలు బాబా మీ ఇంటికి వస్తున్నారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండమ్మా. అర్పణం అంటే ఏదో మేము సేవ చేస్తున్నాం మా ఇంటికి వస్తున్నారు మమ్మల్ని మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారని చెప్పి వాళ్ళు పొగిడినప్పుడు మీరు పొంగిపోకండి. పొగిడేది వచ్చేది చేయించుకునేది పూర్తిగా బాబానే. ఎందుకంటే ఇక్కడ అర్పణ సెంటర్ నిర్వహించేటువంటి వారిని మేము ఏ ప్రయత్నమూ చేయొద్దని చెప్తాం, మీరు ఎవరిని పిలవద్దమ్మా అని చెప్తాం. మీ ఇంటికి బాబా నడిపించుకుంటూ వస్తాడు వాళ్ళను, వాళ్ళతో పాటు వస్తాడు. కాబట్టి వాళ్ళందరూ బాబా స్వరూపాలే. మీ ఇల్లు పావనం, ఎందుకంటే బాబా సాక్షాత్తు మీ ఇంట్లో కూర్చున్నాడు. మళ్ళీ బాబా మీ ఇంట్లో కూర్చున్నటువంటి బాబా అందరినీ తీసుకొస్తున్నాడు, తన స్వరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు, వాళ్ళలో కూడా ఆయనే ఉన్నాడు. దీన్ని అందరూ గమనిస్తే మీరు చేసేటువంటి సేవ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఏదో ఆశామాషాగా చాలా మంది పెట్టుకుంటారు, ఎందుకంటే ఏదో అర్పణం పెట్టుకుంటున్నాం చేస్తున్నాం సాయిటీ వాళ్ళకి ఏదో మేము పెద్ద ఇరగదీస్తున్నాం లేకపోతే సేవ చేస్తున్నాం అని అనుకున్నటువంటి ఆ భ్రమలు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మీరు బాబా భక్తులైతే బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే మీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు బాబా స్వరూపాలు. మీ ఇల్లు పావనమైంది, 2,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే మీ ఇల్లు పావనం కాదు. బాబా రమ్మంటే వచ్చేవాడు కాదు. బాబాకు మీ మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. మీరు ఒక పని ఒప్పుకున్నారు కాబట్టి మనం ఏదైనా ఉన్నప్పుడు సరే నేను కూడా అంతే, నేను ఈ పని ఒప్పుకున్నాను కాబట్టి నా పూర్వాశ్రమం అనవసరం. నేను ఎంత దుర్మార్గుల్లో ఎన్ని పాపాలు చేసిందో ఎన్ని రకాలైనటువంటి దుష్కర్మలు చేసిందో అది బాబా చూడరు. ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మాత్రమే బాబా చూస్తారు. కాబట్టి అర్పణ సెంటర్స్ నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అనుభూతితో ఉండండి, ఈ ఆలోచనతో ఉండండి, ఈ ఐడియాలజీతో ఉండండి. బాబా ఇంకా మీకు అద్భుతాలను చూపిస్తారు. ఇంకా సాయిబాబు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా ఎవరు? స్వరూప గారు చెప్పండి. చాలా అర్పణ వీళ్ళు కూడా చాలా ఉన్నాయి సార్. అర్పణ వీళ్ళు చెప్పాలంటే మా చేతులు పెట్టుకొని ఎన్ని నీళ్ళు చూస్తున్నామో చెప్పలేము సార్. మేము మొన్న కూడా ఒక అమ్మ ఒక ఆవిడ వచ్చింది, అర్పణం ఇంకా స్టార్ట్ కాలేదమ్మా అని చెప్పాను నేను. ఆమెకి షుగర్ ఎక్కువైందంట సార్, షుగర్ ఎక్కువయ్యి కాలు వేళ్ళ నుంచి బ్లడ్ అంతా కారుతుందట ఆమెకి. కారుత
అవుతుందంటే ఇప్పుడైతే అర్పణం లేదమ్మా, అర్పణం స్టార్ట్ అయినాక మీరు ఒత్తురు కలిగిందంటే అమ్మా ఇంత బాధపడుతున్నాను, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మాకు తగ్గిపోవట్లేదు అంటే నేను అన్నది ఇంకా నాకేం చెప్పలేక మీరు బాబా గారికి ఇట్లా ముడుపులాట తీసుకెట్టానమ్మా, తీసుకెడితే తగ్గుతుందేమో అన్నాను సార్ నేను. అంటే అట్లే తీసుకెళ్ళింది గురువారం రోజు బాబా గారికి ముడుపు తీసుకెట్టిన తర్వాత ఆమెకు షుగర్ తగ్గి కాలు వేళ్ల నుంచి బెడ్ అంతా ఇట్లా కారుతుందంట, తగ్గిపోయింది సార్ ఆమెకి. మళ్ళీ ముందు వచ్చిన సార్ అర్పణం ఎప్పుడు పెట్టుకుంటారమ్మా మీరు, నేను అర్పణం చేస్తానని చెప్పారు సార్. అర్పణం లీగల్ మా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి సార్, కాయడ్ వచ్చి మా ఇంట్లో చేసిన అంతవరకు మా అంతవరకు అయితే మంచిగా ఉంది సార్, కేంద్రం పెట్టుకున్నందుకు అర్పణం చేసినందుకు అన్ని చాలా బాగున్నాయి సార్. నేను మాత్రం కోరిక అనేది కోరుకోను సార్, ఆ బాబా ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాను, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, మా కర్మలు ఏవి తగ్గినప్పుడే అవి జరుగుతాయని అనుకుంటా సార్. నేను మాత్రం నా ఇంటికి వచ్చి అర్పణం చేసుకునే వాళ్ళకు మాత్రము అన్ని మంచి జరగాలని కోరుకుంటా సార్. అర్పణం స్టార్టింగ్ రోజు లాస్ట్ సారి కూడా రుతుపూర్ణం అర్పణం సార్, మా ఫ్యామిలీ డాక్టర్ సార్ ఒక ఆయన ఆయన వాళ్ళ భార్యకి ఇట్లా ఆర్సి మాకు అర్పణం స్టార్ట్ పెట్టుకున్నాను, ఫస్ట్ అర్పణ నేనే చేసుకుందామని అనుకుంటున్నాను. మా సార్ నేను మీరు తెలుసుకుని నేను వెళ్తున్నానని వెళ్ళిపోయాను సార్, వెళ్ళిపోయి బయటికి వెళ్ళగానే వాళ్ళ భార్యకి స్ట్రోక్ వచ్చి ఆపరేషన్ చేయాలని హాస్పిటల్ తీసుకోవాలండి సార్, ఆటో స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ వచ్చి అయ్యో నేను అర్పణం చేస్తాను అనుకున్నాను, నిన్నే చేసుకోమని చెప్పాను కదా, నేను వేలే కదా ఇట్లా ఆమెకు వచ్చిందట, ఇట్లా స్టోక్ వచ్చిందట, హాస్పిటల్ తీసుకెళ్లిండ్రు, ఆమెకు ఆపరేషన్ చేయాలంటే వేరే హాస్పిటల్ మారుస్తారంటే మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి నేను అర్పణం చేసుకొని వెళ్తాను ఆమెకు ఏం కాకుండా అని చెప్పి మళ్ళీ మా సార్ వచ్చి అర్పణం చేసుకొని వెళ్ళింది సార్. అది అదొక పెద్ద లీల సార్, మొన్న గురుకోవడం అర్పణం అయితే చాలా పెద్ద లీల సార్, ఇట్లా అర్పణం చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ రోజే గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిందామని, ఏమి ఆపరేషన్ లేదు ఏం లేదు తీసుకొచ్చుకుంటే తగ్గిస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది సార్. వాళ్ళ తరఫు నుంచి కూడా మేము అర్పణం చేసుకుంటాం సార్, మాకు అని మేము అని కోరుకోం సార్, మా తరఫు నుంచి భక్తులు వచ్చినా కానీ వాళ్ళకు బాధ తీయడానికి నేను అర్పణం చేసుకుంటాను సార్. వాళ్ళ గురించి చాలా బాగుంది సార్, ఆ పాట విన్నా కానీ అది చూసినా కానీ నా ఇంట్లో అది కేంద్రం పెట్టుకున్నందుకు చాలా సంతోషం సార్. ఆ బాబా గారు మీరు ఎట్లా వస్తారో మాకు తెలియదు కానీ మాకు మాత్రం లీలలు మాత్రం చాలా చూస్తుంది సార్. లాస్ట్ టైం జరిగిన 3 లీలలు సార్, ఒకటేమో బాబుకి ఉద్యోగం రావస్తుంది నేను వచ్చానమ్మా అని చెప్పి వచ్చింది, మొన్న ఆవిడ కూడా మన ఆఫీస్ వచ్చింది సార్, వచ్చి కొన్ని డబ్బులు ఇస్తానమ్మా అని చెప్పి వచ్చింది సార్. ఆమె కూడా చాలా బాగా జరుగుతున్నాయి సార్, అర్పణం లీలలు మాత్రం చాలా జరుగుతున్నాయి సార్. మీరు హైదరాబాద్ టీవీ ఇది అనే వాళ్ళకల్లా చాలా భయమేసింది, నాకు మాత్రం నా తరఫున కూడా 11,000 ఇస్తానని చెప్పాను సార్ మేడం తిన్న నేను. మేము మాత్రం ఆ టీవీ కానీ అర్పణం కానీ లేకపోతే మాత్రం మేము మాత్రం బ్రతకలేదు సార్. ఏ టైం ఎన్ని టైము బాగా ఉన్నారని చెప్పి ఇల్లంతా పెట్టుకొని మళ్ళీ సాయి టీవీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇల్లంతా పనిచేస్తూ మళ్ళీ సాయి టీవీ పెట్టుకుని బాబా గారు అని చేస్తున్నాం సార్. మేము మాత్రం ఈ అర్పణం కానీ ఈ నా ఓసుకున్నంత మాత్రం వరకు బాబా సేవ మాత్రం మర్చిపోను సార్. నేనైతే ఈ లైఫ్ లో అంత బాగా చూసుకుంటున్నాను సార్, బాబా నా కష్టాలు ఉన్నాయి ఉన్నా కానీ అవి వదిలిపెట్టుకుంటున్నాను సార్, వదిలిపెట్టుకొని బాబా మార్గంలో నడుచుకుంటున్నాను సార్. నేను ఆ బాబా ఎన్ని చెప్పినా కానీ చదివి తీరే సార్ ఆ బాబా గురించి మాత్రం, నాకు మాత్రం అన్ని లీలలు చూపిస్తున్నాడు. చాలా సంతోషం స్వరూప గారు. అయితే అర్పణం సెంటర్స్ నిర్వహించే వారికి తర్వాత అర్పణం చేసుకున్నటువంటి వాళ్ళందరికి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. చాలా మందికి అర్పణంలో కోరికలు తీరాయి కదా, ఇప్పుడు విజయదశమి అర్పణం వచ్చింది కదా, దయచేసి కోరికలు తీరినటువంటి వాళ్ళు వచ్చి మామూలుగా మళ్ళా 351 రూపాయలు కట్టి అర్పణం చేయకుండా మహాఅర్పణం చేయండి. అది మీకు టీవీలో వేస్తున్నారుగా మహాఅర్పణానికి సంబంధించి మీకు మీ శక్తి మేరకు ఎంత శక్తి ఉంటుందో అది కట్టి మహాఅర్పణం చేయండి. అదేవిధంగా అర్పణ సెంటర్ వాలంటీర్స్ కూడా ఎవరైనా సరే లాస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు కోరిక తీరిందంటే వారికి గుర్తు చేయండి, చెప్పండి, గుర్తు చేయడం మన బాధ్యత. మహాఅర్పణం మీరు చేసుకోండమ్మా, చాలా మంచి జరుగుతుంది, బాబా కృతజ్ఞత కదా, 350 రూపాయలు ఇస్తే మీ వాళ్ళకి ఇంత మంచి జరిగింది కదా, కొన్ని 100,000 రూపాయలు వెచ్చించే చోట 350 రూపాయలు మీరు వెచ్చించారు కదా, బాబాకు మీరు ఏం 100,000 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా, కొంచెం ఒక 1,500, 2,000, 5,000 మీ శక్తిని బట్టి ఆ మహాఅర్పణం చేసుకోండి అని చెప్పి చెప్పండి. అందరు కూడా అర్పణ సెంటర్స్ వాలంటీర్స్ కూడా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? నేను భాగ్యమ్మ పద్మశాలపురం సార్. భాగ్యమ్మ పద్మశాలపురం సార్. చెప్పండి. కథ అంటారా?
చెప్పండి అమ్మా. సార్ బాగుంది సార్, పాట మంచిగా రాశారు ఇప్పుడు. ఇలా పాట బాగుంది. పట్టణం పెట్టినప్పుడు పాట మీకు ఎట్లా చేస్తుంది కానీ బాగా చూపిస్తారు పాట మాత్రం బాగుంది సార్. ఒకసారి అత్తనం చేసిన సార్, నేను నాకు శుద్ధ వచ్చింది ఐదారు నెలలో. ఐదారు నెలలని అక్కడ అత్తనం చేసినాక నాకు కందిపప్పు అర్పణం చేసినాక ఇప్పుడు డాక్టర్ గారు పోయిన పోయిన నెల డాక్టర్ ఉండేది ఒక నెల వాడితే అయిపోతే అమ్మ నీకు షుగర్ లెవెల్ చాలా తగ్గింది, మంచిగా వచ్చింది. కానీ సార్ నాకు చాలా మంచి అనిపిస్తుంది, చాలా సంతోషం, చాలా బాగుంది సార్. ఇంకొకసారి అక్కడ చేయించుకోడు అది ఊపం వస్తున్నాయి, ప్రతి ఊపం వస్తాయిగా చాలా సంతోషం. ఈసారి దాదాపు మీకు శక్తి మేరకు ఎంత ఉంటే అంత మహార్పణం చేసుకోండి అమ్మా, ఇంకా మంచి జరుగుతుంది. మనసులో కూడా అనుకుంటున్నా బాబా దగ్గర నా మనసులో అయితే నిండుగా అనుకుంటున్నా చేయాలి, నాకు తోచినంత చెయ్యాలని నా మనసులో బాగా ఇట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే చేయండమ్మా, తప్పకుండా. సాయిరామ్ అమ్మా, సాయిరామ్. నిజంగా పాటలో మనం రాసుకున్నట్టుగా ఈ విశ్వాసానికి ఇది నిజంగా ఈ విశ్వాసం అనేటువంటి విజయం. ఎందుకంటే 351 రూపాయి బాబాకు ఒక సోదరుడు బియ్యము పప్పు గోధుమను ఇస్తే బాబా మనకు మంచి చేస్తాడనేటువంటి ఒక విశ్వాసం, ఆ విశ్వాసమే మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది. అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనం అధిగమించి ముందుకెళ్తున్నాం, కష్టంలో నుంచి సంతోషానికి రాగలుగుతున్నాం. ఇదంతా కూడా ఒక విశ్వాసం అనేటువంటిది. బాబా కూడా పదే పదే శ్రీ సాయి సచ్చరితలో గాని బాబాకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాక్కుల్లో గాని బాబా చెప్పేది ఒకటే, విశ్వాసం అనేటువంటి దాన్ని మీరు ఉంచుకుంటే ఆ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి. కాబట్టి అంత విశ్వాసం దీంట్లో ఉంది కాబట్టి, అంత విశ్వాసం మనం చూపెడుతున్నాం కాబట్టి బాబా మనకు అసాధ్యమైనటువంటి పాటలో రాసుకున్నాం, అది కఠినమైనదైనా జటిలమైనదైనా అది ఏదైనా సరే బాబా మనం చూపెట్టేటువంటి విశ్వాసంతో ఆ కఠినమైనటువంటి దాన్ని జటిలమైనటువంటి దాన్ని కూడా పరిష్కరించి మనకు అద్భుతమైనటువంటి లీలలను అద్భుతమైనటువంటి స్వాంతనను బాబా మనకి ఇవ్వగలుగుతున్నాం. ఒక సాయిబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, అమ్మీ గారు. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నేను తార్మక నుండి సురేఖ అండి. సురేఖ గారు చెప్పండి. పాట చాలా బాగుందండి. మేమే సొసైటీ వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నామండి. అసలు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉందని నాకు తెలియదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఏలూరు పక్కన గంగన్గుడి అని చిన్న పల్లెటూరు ఉంటుందండి, పల్లెటూరు, అందులో కూడా సాయి టీవీ వస్తుందండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడే 10 నిమిషాల క్రితం ఫోన్ చేసిందండి, నేను చెప్పాను కదా మా పాత హెల్ప్ చేసిందంటే వాళ్ళ పాపేనండి. అతను ఫోన్ చేసి ఏంటి అర్పణ అని వస్తుందా, సాయి టీవీ మా పక్కగా వస్తుందా అంటే చెప్పాను. చెప్పి తనతో మాట్లాడి ఫోన్ కట్ చేశాను, మీరు ఈ ప్రోగ్రామ్ మీరు వాళ్ళ గురుకులం ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చూస్తుందంట, స్టార్ట్ చేసిందంట తను. అదే చెప్తే ఇలా అర్పణ అని వస్తుంది ఏంటి అంటే చెప్పాను తనకి అర్పణం గురించి. ఇంతలో కరెక్ట్ గా మీ ప్రోగ్రామ్ వచ్చిందండి. అదే మీరు మొన్న అక్కడ పాపేశ్వరంలో ప్రమీల గారు మాట్లాడారు కదండి, దాని గురించి మేము వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. నేను కూడా 60 మంది ఒకళ్ళుగా చేరదాం అనుకున్నానండి. మా పిన్ని ఫోన్ చేస్తుందండి, ఆవిడ యూఎస్ నుంచి ప్రతిరోజు మీ ప్రోగ్రామ్ లో అక్కడికి రావటానికి ఈ రోజు ఏం వచ్చింది అని అడుగుతుంది. ప్రతిరోజు చూడొచ్చు యూట్యూబ్ లైవ్ లో అక్కడ. ఆవిడ వచ్చేస్తున్నారండి, రేపు 17th వచ్చేస్తున్నారు. ఆవిడ అదే చెప్తాను ఇలా ఇలా సాయిటీవీ గురించి వాళ్ళ ప్రమీల ఇలా మాట్లాడింది వేస్తామని చెప్తే మేము కూడా 20 మందిలో ఒకళ్ళని చేస్తామండి. మేము ఫస్ట్ ఒక రాత్రికి మీకు అమౌంట్ చెక్ చేస్తాం అనేది గారు. తప్పకుండా అదేనండి, మేము అట్లా ప్రతి సంవత్సరం కూడా మేము అలా సాయి టీవీలో మెంబర్ గా చేస్తామండి, అలా మాకు తోచినంతా ఇస్తా ఉంటాం. తప్పకుండా, చాలా ధన్యవాదాలు. సాయిబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం.
సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కవిత అని మాట్లాడుతున్నానండి. కవిత చెప్పండమ్మా. పాట చాలా మా భక్తుల గురించే రాశారు సాయి మీరు. ఎంత సంతోషంగా ఉంది ఆ పాటినంగానే. మాకు పాపేశ్వరం జరిగింది, ప్రమీల మేడం మాట్లాడింది, నిల్లు పక్క ఏ లోటైనా సాయి నేను ముందుండి మీకు సహాయపడతాను సాయి. తప్పకుండా. ఆ మాటలతో మీరు ఎప్పుడు బాధపడద్దు. సాయి నాథుడు మేము మీకు భక్తుల ద్వారా నడిపించుకుంటాను. ఇది నిజంగా సాయి టీవీ అనేది మా భక్తుల కోసమే అని ఆయన పెట్టించుకున్నాడు. సహాయపడతారు కూడా. ముందు ఆ రోజు మనం ఫస్ట్ టైం నేను చేసింది ఇది విజయవాడకి పంపమన్నారు చరిత్ర రోజు. బాగా స్వయంగా నాకు చెప్పారు విజయవాడ చరిత్ర. ఆ రోజు నుంచి పొందునే నేను ఎప్పుడు ఆయన సేవలో నేను పాల్గొంటూనే ఉంటున్నానండి. మీరు గురు పౌర్ణం అన్నదానానికి అన్నిటికి పాట కూడా అసలు మా కోసమే మీరు రాశారు. ఇంత మనసు ఈ కలియుగంలో కూడా మాకు ఆనందాన్ని ఇస్తుందంటే అది బాబా టీవీ ఒక్కటేనండి. ఎన్ని కష్టాలు ఆయన పాటలు గాని మాటలు వాహిని మేడం ప్రతిదీ ఫాలో అయితే మా జీవితం నిజంగా సైమయం అవబోతుందండి. మేము అర్పణ వేదాయపాళ్ళం దగ్గర చేసాము శాతం దగ్గర. మాకు మంచి అనుభవం కదిలి కలిగింది. పట్ట ఆరోగ్యం కూడా బాగుండాలని అర్పణం చేసాము. బానే ఉందా? షుగర్ లెవెల్ తగ్గింది. అదే అన్ని బాగా చూసుకుంటారని నమ్మకం. మీ ద్వారా మీ పాట వింటూ మాకు సరిపోతుంది సాయిరామ్. చాలా సంతోషం. అర్పణం తప్పకుండా చేసుకుంటాం సాయి. చాలా సంతోషం. ధన్యవాదాలు సాయిరామ్. ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతానండి. దమయంతి గారు చెప్పండి. అదే నేను చాలా బాధ అనిపించింది సాయి టీవీ గురించి ఎలాగా విన్నాక. అదే అర్పణం ఫస్ట్ అర్పణం కూడా నేను సాయి టీవీ గురించి పెట్టుకోవడం కూడా నేను నాకు అసలు ఏం తెలియదు. ఇంత బాధ ఇంత కష్టంలో ఉంది సాయి టీవీ అన్న విషయం కూడా నాకు తెలియదండి. అలాంటిది అవి మాట వినగానే నాకు ప్రమీలా మేడం గారు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ మీరు కూడా మొన్న గురుకులంలోనే చెప్పారు కదండి, ఒక ప్రదేశంలోకి వెళ్ళి గట్టిగా అరిచేను అని చెప్పారు కదండి. అప్పుడు కూడా చాలా బాధ అనిపించిందండి. తర్వాత మేడం లైవ్ లో మొన్న శుక్రవారం లక్ష్మీవారం మేడం కూడా మాట్లాడుతుంటే మేడం గొంతులో కూడా చాలా బాగా అన్నట్లు కనిపించిందండి నాకైతే. ఎందుకంటే వ్యవస్థ నిలబెట్టాలంటే అందరూ కలిస్తేనే ఈ వ్యవస్థ నిలబెట్టగలుగుతాం, కొనసాగించగలుగుతాం. చాలా సందర్భాల్లో చెప్తున్నా సరే అది అర్థం కావట్లేదు. చాలా మంది చాలా ఖర్చు పెడుతుంటాం బాబా కోసం. ఖర్చు ఒక నెలకు ఒక 1000 రూపాయలు 500 మనం తీసి ఎవ్రీ ఇయర్ దీనికి మనం చేయగలిగితే నిజంగా చాలా అద్భుతంగా దీన్ని రన్ చేయవచ్చు. కాకపోతే అది చాలా మందికి అది అర్థం కాదు, ఎక్కడి కూడా చాలా మందికి. అవునండి, చెప్పండి. అదే విని కూడా చాలా బాధ. మా భక్తుల కోసం మీరు అంతలా కష్టపడి సాయి టీవీ కోసం మీరు అంతలా చేస్తున్నారంటే నిజంగా ఎవరి కోసం అండి మీరు చేసేది అని చాలా నాకు బాధ అనిపించింది. మేము చేసేది ఎంత చేస్తున్నామని చేసిన దాంట్లో ఎంత అసలు అని అనిపిస్తుందండి. ఒకసారి అయితే ఇంకా ఏం చేయగలమా అన్నట్లు ఆలోచన. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుంటే వరకు అది నిన్న దగ్గర నుంచి నేను అయితే అండి సాయి టీవీ మా ఇంట్లో ఎప్పుడు ఉండాలి బాబా ఏం చేస్తావు నాకు తెలియదు. బాబా ఏం చేస్తామని ఉదయం లేచిన దగ్గర నుంచి నేను బాబాకి అలాగే దండం పెట్టుకుంటూనే ఉన్నానండి. ప్రతి పూజలోని వ్రతం ఉంది కూడా చేయించుకుని ఉన్నానండి. దాంట్లో కూడా అలాగే బాబాకి దండం పెట్టుకున్నానండి. బాబా మా ఇంట్లో అందరి ఇంట్లో కూడా ఇప్పుడు సాయి టీవీ రావాలి. మేడం గారు సార్ ఎప్పుడు బాధపడకుండా చక్కగా నడిపించాలి వ్యవస్థని. బాబా ఏం చేస్తావో అని రోజు అలా దండం పెట్టుకుంటున్నానండి. నేను కూడా నా సాయి నేను చేస్తానండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే అందరికి శక్తి సంపద కదా, మనం అందరం కలిస్తేనే అది అవుతుంది. అవునండి. అంటే ఇప్పుడు మరి సాయి టీవీ కావాలి, ఇప్పుడు మనకి కదండి కావాల్సింది డబ్బులే కదండి. అది మేడం చెప్పారు కదండి అప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా తీసుకుని ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నప్పుడు చేస్తున్నారు అని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అండి. ఎవరికోసం మీరు ఇంత వడ్డీని కట్టి తిరిగి చేయవలసింది మాకోసం కదండి చేస్తున్నారు మీరు. భక్తులు అందరూ చూస్తున్నారు, ఇళ్ళలో ఇంత సంతోషపడుతున్నారనే కదండి మీరు చేస్తున్నారు అని నాకు అనిపించింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో మేము ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నడిపి బాబా అని చెప్పి భిక్ష చేసిన రోజు కూడా ఉంది జోలి పట్టుకొని.
అవునండి, సచ్చరిత్ర ఎన్నో దశాబ్దాలు చేసుకోవడానికి కూడా మేడం ఒకసారి చెప్పారు కదండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాబా, హలో బాబా, మళ్ళీ ఇప్పుడు విషయపాత్ర పట్టుకునే స్థాయికి మళ్ళీ మనం తీసుకొచ్చేసాము. అదేనండి, మీరు మా గురించి అంత బాధపడుతుంటే మేమైతే చూడలేకపోతున్నానండి. అది అసలు నేనైతేనండి, మేడం గారు మీరు కూడానండి, ఇంకా అందరూ కూడా భక్తులందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి సాయిజీని నడిపించాలని నేను బాబా రోజు నేర్కొంటున్నానండి, రోజు కూడా బాబాని. చాలా సంతోషం అమ్మా. ఇది అర్థం కానటువంటి విషయం. అంటే వాళ్ళు ఎందుకు దమయంతి గారు అంత బాధపడుతున్నారు ఏందని దానికి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనం మామూలుగా ఒక ఛానల్ నిర్వహణ అంటే కొన్ని లక్షల్లో కోట్లల్లో దీనికి ఎవ్రీ ఇయర్ పేమెంట్స్ చేయాల్సినటువంటివి ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు కొంత చేసుకుంటూ వస్తుంటే బకాయిలు అంటారు కదా, ఆ బకాయిలన్నీ కూడా ఈ రోజుకి చాలా పేరుకుపోయి ఉండడం, ఆ బకాయిలన్నింటినీ కూడా మనం వెంబడే వాటిని క్లియర్ చేస్తే తప్ప దీన్ని కొనసాగించమని చెప్పి ఎప్పటికప్పుడు మనకు ఏది రిమైండర్స్ లేకపోతే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈసారి చాలా సీరియస్గా రావడం జరిగింది. ఏదైతే అవుట్ స్టాండింగ్ 25 లక్షలు ఉందో దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలనేటువంటి ఒక రావడం జరిగింది. అయితే దీనికోసం ప్రమిళ గారు చెప్పినట్టు చాలా మంది, ఒక 200 మంది మనం ముందుకొస్తే చాలు, 11,000 రూపాయలు వేసుకుంటే ఆ అమౌంట్ మనం మొబిలైజ్ చేయగలుగుతాం, పే చేయొచ్చు, సాయిటీవీ ఆపకుండా మనం రన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక దానికి వచ్చారు. కానీ మళ్ళీ నాకు ఏమనిపిస్తుందంటే ఎప్పుడు చాలా మంది పాపం సాయిటీవీ అన్నా వరాల సాయి మందిరం అన్నా మనతోటి లైక్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు ముందుకొస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్లే ఈసారి కూడా కొత్త వాళ్ళు చాలా తక్కువ మంది, ఇప్పటివరకు వచ్చినటువంటి 20 మందిలో 15 మంది పాత వాళ్ళే, ఒక 5 కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. పాపం చేసి చేసి వాళ్ళు కూడా ప్రతిసారి చేస్తున్నటువంటి వాళ్ళే సాయిటీవీకి సహాయం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ముందుకొచ్చారు. ఇంకా కొంచెం కొత్త వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఇంతకుముందు నిజాంపేట నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఇంత సార్ మేము అంతా ఇచ్చుకోలేము, 19th రోజు వచ్చి ఎంతో కొంత మేము ఇస్తామంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే మనం ఎక్కువ మంది కలిస్తే కొంచెం తక్కువ మొత్తాలైనా దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఆ రకంగా ప్రయత్నం మనం చేద్దాం. ఇంకొక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఇంకో సాయిబంధు, సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి. సార్ సాయిరామ్, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ చెప్పండి సార్. సార్ పాట చాలా బాగుంది సార్, అర్పణం పాట. మీరు ముందర విశ్వాసం మార్చారు, విశ్వాసం ఉంటేనే కదా సార్ ఏదైనా సరే. అవును, విశ్వాసం మాకు విజయాలు చేకూర్చడానికి మా ఇంటికి వస్తున్నారండి. మీ వల్లే సాధ్యమే సార్ ఆ పాట రూపంలో. బాబా మన ఇంటికి కూడా ఎంత ఎదురుకుంటాం సార్ విజయం చేకూర్చడానికి. మనం ఏం చెయ్యందేనే ఆయనే మన ఇంటికి వచ్చి మీకు అన్ని చేస్తాను అని చెప్పడం అనేది ఆ పాటలు చాలా మంచి అర్థం రాశారు సార్. మన విజయాలు విజయదానికి ఇప్పుడు వచ్చేసింది సార్. మాకు పాట వచ్చిందంటే విజయానికి వచ్చేసేట్లు విజయాలు చేకూర్చడానికి నిజంగా చాలా ఆనందం కలిగింది సార్. చాలా ఆనందం సార్. నెక్స్ట్ సార్ 11,000 నుంచి చెప్పారు సార్, అది మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్. తప్పకుండా సార్, 19వ తారీఖు వీలైతే మేడం రమ్మనండి, లేకపోతే ఎవరితో పంపిమని చెప్పండి. సంతోషం గోపాలకృష్ణ గారు. అంటే గోపాలకృష్ణ గారు కూడా వీళ్ళు కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం అన్నా సరే వాళ్ళు ముందుకు వస్తారు. ఇట్లాంటి వాళ్ళే మళ్ళీ స్టార్టింగ్ అంతా వీళ్ళే వస్తున్నారు. అట్లా కాదు, ఇంకా దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, దీనికి ఈ రోజు ఆనందిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనందరూ కూడా ముందుకు రావాలని. అయితే ఇది చాలా మంది మరి అడుగుతున్నారు, చూద్దాం ఎంతవరకు సాధ్యమో. నిన్న పద్మగారు అని చెప్పి అత్తాపూర్లో ఉంటారు, వారు ఫోన్ చేయడం జరిగింది అదే రోజు. సార్ నాకు నిజంగా శక్తి లేదు, మేము రిటైర్డ్ పర్సన్స్, కానీ ఏదో రకంగా చేయాలి అని చెప్పి మీరు చెప్పగానే ఎట్లా ఎవరిని అడగాలన్నప్పుడు బీర్వా ఓపెన్ చేసినప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం, దాదాపు 6-7 సంవత్సరాల క్రితము ఒకరు మందిరం కడుతున్నాము, మాకు మీరు అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వండి బాబా మందిరానికి అని చెప్పి ఒక భిక్షా బ్యాగ్ ఇచ్చారు. ఆ భిక్షా బ్యాగ్ పట్టుకుని, అంటే ఇన్ని రోజులుగా దాన్ని నేను ఉపయోగించలేను, ఇప్పుడు నాకు ఉపయోగానికి వచ్చింది, అది పట్టుకుని ఫస్ట్ మా ఆయన దగ్గర అడిగాను, మీరు ఇట్లా నేను సాయిటీవీ కోసం నేను భిక్ష చేస్తున్నాను, మీరు ఒక ఎంతో కొంత ఇవ్వండి అంటే ఆయన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇస్తే 4,000 రూపాయలు పోగయ్యాయి. నేను ఈ విధంగా నాకు ఇచ్చే శక్తి లేదు కాబట్టి నేను భిక్ష చేసి సాయిటీవీకి 11,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది నాకు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం భిక్ష చేయడం జరిగింది సాయిటీవీ కోసం. మళ్ళీ బాబాను అంతే స్థాయికి మళ్ళీ దింపడం నిజంగా ఒక రకంగా బాధ, ఒక రకంగా దుఃఖం. అయినప్పటికీ
బాబానే ఆ రోజు చేశారు, చేసినప్పుడు మనం ఎంత, అందుకని నాకు నేనుగా నిర్ణయించుకున్నాను. రేపు 19వ తారీఖు అర్పణ సందర్భంగా సాయి టీవీ కోసం మళ్ళొక్కసారి భిక్ష చేయాలని చెప్పి. ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే దాదాపు ఒక మనకు 100 మంది మన వెల్విషర్స్ వాలంటీర్స్ ఉన్నారు. ఈ అర్పణం సందర్భంగా ఒక భిక్షా బ్యాగును ఇంట్లో పెట్టండి, వచ్చినటువంటి భక్తులకు చెప్పండి మీరు సాయి టీవీ కార్యక్రమాల కోసం భిక్ష చేస్తున్నాము, ఆ భిక్ష కనీసం శ్రద్ధా సభ్యుడి అంటే 200 నుంచి మీ శక్తిని బట్టి ఎంతైనా దీంట్లో వెయ్యండి అని చెప్పండి. నిజంగా మీరు 100 మంది పూనుకుంటే, మనం 200 మంది కావాలని చెప్పి అడుగుతున్నాం, 200 మంది కోసం ఎదురు చూస్తున్నాం కదా, కేవలం హైదరాబాద్ వాలంటీర్స్ 100 మంది తలుచుకుంటే మొత్తం అమౌంట్ని మీరు మొబిలైజ్ చేయగలుగుతారు. అంత శక్తి మీ దగ్గర ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్కి యావరేజ్గా 50 మంది అర్పణానికి వస్తారు. 50 మంది వచ్చినప్పుడు అందరి దగ్గర నుంచి కూడా బాబా భిక్ష కోసం శ్రద్ధా సభ్యుడి 200 నుంచి 500, 1000, 2000 వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఆ భిక్షాజలలో ఇవ్వమని చెప్పండి. ఖచ్చితంగా కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి 100 మంది వాలంటీర్స్ అది చేసి ఇస్తే హైదరాబాద్లో సాయి టీవీని నిలబెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం బాబా మనకిచ్చారని చెప్పి మనం ఫీల్ అవుదాం. నాతోటే నేను ప్రారంభిస్తాను 19వ తేదీ రోజు దీక్షా కార్యక్రమం. మీరు కూడా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్తే వెళ్ళండి అది మీ ఇష్టం, కానీ మీ ఇంటికే బాబా భక్తులు వస్తారు అర్పణం కేంద్రాలకు. కాబట్టి అర్పణ కేంద్రాల్లో తప్పకుండా మీరు ఒక కాషాయం కలర్ భిక్షా బ్యాగ్ పుట్టి రెడీ పెట్టుకోండి, అది బాబా పటానికి వేసి పెట్టండి. వచ్చినటువంటి వాళ్ళను ఇదిగో ఈ భిక్షా బ్యాగ్ గురించి చెప్పి ఆ భిక్షా బ్యాగ్ లో కూడా మళ్లీ దయచేసి బాబాను చాలా దిగజార్చవద్దు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇవేసి బాబాను దిగజార్చవద్దు. బాబాకు ఇచ్చే శక్తి అంత మనం 200, 500 లేకుండా లేము. కాబట్టి బాబాకు ఉన్నతంగా గౌరవంగా భిక్ష వేసే వాళ్ళని మాత్రమే ఆ భిక్షా బ్యాగును ముట్టుకునివ్వండి. కాబట్టి ఈ ప్రయత్నం మనం చేద్దాం. ఇంకొక సైబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నేనండి పద్మలతని, అత్తాపూర్ నుంచండి. చెప్పండమ్మా, ఇప్పుడే మీ గురించే చెప్పాను, నిన్న మీకు ఫోన్ చేశాను కదండి. అవును, నేను నిన్న నిజాంపేట వెళ్ళానండి. మీ తోటి మొన్న క్యాన్సర్ చేసి మా చెల్లెలకి నామం చెప్పించాను కదా. అవును, వాళ్ళ మనవడిది బర్త్డే అండి, నా హోటల్ కంప్లీట్ అయితే వాళ్ళు ఊరికే కొడుకు వాళ్ళతోటి ఇంట్లో గెట్ట గదుల్లో పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా పిలిచారు. సరే ఇలా వెళ్తే నేను బాబాకి వాళ్ళకి ఫోన్ లో చెప్పింది అర్థం కావట్లేదు. నేను క్లియర్గా మళ్ళీ మీ గురించి చెప్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి దూరమైనా సరే వెళ్దామని నిర్ణయిస్తున్నానండి. అయితే ఇప్పటి వరకు నేను బయటకు వెళ్ళాలంటే క్యాన్సర్ పేషెంట్ కాబట్టి బయట వైరల్ ఫీవర్ అట్లా ఉన్నాయి, వద్దని పిల్లలు. నేనేమో నాకు బాబా తోడున్నారు, బాబా వస్తారు అని చెప్పి బయలుదేరాను కదా. ఇంకా పిల్లలు మా పాప పెద్ద పాప క్యాబ్ బుక్ చేస్తానులే అని అన్నది. ఆ క్యాబ్ కి 1000 రూపాయలు నా బాబాకి ఇవ్వమ్మా, నేను బస్ లో వెళ్తాను అని చెప్పి మా వారిని తీసుకుని బస్ లో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ బర్త్డే అయిపోయినా ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని అడిగి మాట్లాడాను. మీ గురించి చెప్పాను, మీరు టీవీ ఎలా పెట్టారు, అసలు ఎలా మొదలు వచ్చారు అని అంత అందరు కూడా బాగా ఇదయ్యారండి. మా మరిది అంటే మొన్న పేషెంట్ వాళ్ళ హస్బెండ్ నేను ఒక మెంబర్ అవుతాను అని చెప్పి 11,000 తీసిచ్చారు. సంతోషం. వెంటనే ఇంకా మిగతా వాళ్ళు అంటే ఎక్కువ మంది లేరులేండి, 2 ఫ్యామిలీలే, ఒక 3,000 అక్కడ వచ్చేసింది విడిగా. ఇక ఆ మనీ తీసుకున్నాను. నాకు మా బంధువుల్లో నాకు జబ్బు చేసినప్పుడు ఇస్తానన్నారు, మేము కొంతమందిని వద్దన్నాము. అప్పుడు ఇప్పుడు నాకు అవసరం పడిందమ్మా నా బాబా కోసం అని చెప్పి ఈ రోజు వచ్చి ఈ రోజు 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి వాళ్ళందరికీ ఫోన్లు చేసి నేను అక్టోబర్ 5 లోపు నాకు అందరు పంపించాలి చేతనైనంత అని చెప్పి చేశానండి. కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇట్లా బాబా గారు నన్ను ఇలా నాకు అర్పణ ఇవ్వలేదని ఒక క్షణం బాధపడ్డా కూడా సీడీలో నాకు అర్పణ ఇవ్వలేదు కదండి. ఎందుకు ఇవ్వలేదు అంటే దీనికోసం ఇవ్వలేదు, నేను ఈ సేవ అయితే చేయగలను. శ్రీదేవి గారు బయటకు వెళ్ళలేదు, తనకు బాధ్యతలు ఉన్నాయి, అందుకు ఇవ్వలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ నాకు ఇవ్వలేదని నేను బాధపడలేదు, ఈర్షపడలేదు, తనకి వచ్చింది ఓకే తన హ్యాపీ అని. మా పాప రాలేదంటే మా పాపకు వచ్చినా కూడా నేను సపోర్ట్ చేయాలి కొంత, అందుకని మా పాపకు కూడా ఇవ్వలేదు నన్ను ఇలా తిప్పాలి బయట అని.
అలా జరిగిందండి నిన్న జర్నీ. చాలా సంతోషం. మీరు నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరే చాలా ఇన్స్పిరేషన్. మీరు అందరికీ చెప్తున్నాను, అన్ని సెంటర్స్ లో వాలంటీర్స్ ఒక భిక్షా బ్యాగ్ పెట్టండి, వచ్చినటువంటి వాళ్ళందరినీ అడగండి, శ్రద్దా సబ్బుడి బాబాకు 200 తక్కువ కాకుండా ఎవరైనా ఇచ్చే వాళ్ళుంటే, ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళుంటే ఇవ్వండి అని చెప్పి ప్రతి సెంటర్ లో ఈ బ్యాగ్ పెట్టమని చెప్తున్నాను. నిజంగా పద్మలత గారు మీరు చాలా ఇన్స్పిరేషన్ ఈ ప్రోగ్రామ్ కు, ఎందుకంటే ఎక్కువ మంది దీంట్లో పాల్గొనడానికి, ఇది ఒక తొందరగా మనకు ఫుల్ఫిల్ కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంకొక సాయిబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రేణుక, చంపేట ప్రెస్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య. చెప్పండమ్మా. ఇది సెకండ్ టైం మీకు మాట్లాడదాం. అదే కొంచెం మీరు మొన్న శ్రవణ మందిర రోజు మన సాయి మన దేవుడు రైలు కూడా అక్క చెప్పారు కదా, కొంచెం మనీ ఇట్లా కొంచెం ఇబ్బంది అని, మేము కూడా కొంచెం ఇద్దాం అనేసి తప్పకుండా. అమ్మ 19వ తారీఖు వీలైతే రండి, మన ఇక్కడ అర్పణ కార్యక్రమం ప్రారంభమైంది తారణాకాలం, ఆ రోజు రండి. వీలైతే రావడానికంటే కుదరదు, కొంచెం అయితే మనీ అయితే మేము కూడా పంపించాలని అనుకుంటున్నాం అన్నయ్య. తప్పకుండా. అక్కడ చంపాపేట మీకు దగ్గర అవుతుందమ్మా, సువర్ణ గారికి ఈ నెల పాపకి తలవరింటి కొలియడానికి షీడు వెళ్దామని ఇంట్లో. నాకే అసలు వెళ్ళాలనిపించట్లేదు, అసలు నా ఇంట్లో పని కూడా వేయలేదు అన్నయ్య. అసలు నాకు బాబా గురించి తెలిసిందంటే సాయి టీవీ ద్వారానే. అసలు ఎట్లా అంటే ఇంకా రాదు అని మీరు అనడం, బాధపడడం, ఇంకా ఏం మొన్న అన్నాను కదా అన్నయ్య ఏమన్నా చెయ్యాలి ఆయనకన్నా, అంటే మాకున్న దాంట్లో కొంచెమన్నా చెయ్యాలని అనుకుంటున్నాను అన్నయ్య. తప్పకుండా అమ్మా, అది ఎంత అనేది ముఖ్యం కాదు, మనం బాబాకు అదే నేను షిరిడి ఇప్పుడు ఇప్పటి వరకు వెళ్ళలేదు అన్నయ్య, ఒక్కసారి కూడా చూడలేదు, కానీ నాకు వెళ్ళాలి ఆయన చూడాలి అన్న దానికంటే ఫస్ట్ నాకు కొంచెం అన్న నా బాబా చేయాలి అని కొంచెం, దీని తర్వాత నేను అక్కడికి వెళ్దామని కూడా అనుకుంటున్నా అన్నయ్య. తప్పకుండా సరే అన్నయ్య, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. చాలా మందికి నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బాబా మిమ్మల్ని ఎప్పుడు ఎలవెలలా కాపాడాలని, ఎందుకంటే ఒక కుటుంబానికి ఇబ్బంది వస్తేనో లేకపోతే ఏదైనా అవసరం ఉంటేనో మనందరం తలా చేస్తాం. ఇప్పుడు ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మనందరం మళ్ళీ ఒక్కసారి మనందరం కలిసికట్టుగా నడిస్తే దీన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం, చాలా మటుకు 100% ఇది సఫలీకృతం అవుతామని ముఖ్యంగా హైదరాబాద్ వాలంటీర్స్ అందరూ తలుచుకుంటే, ఇది పెద్ద సమస్య కాదు, చాలా చిన్న సమస్య. కాబట్టి హైదరాబాద్లో మనం ఒక 200 వెతికి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, కాకపోతే మనం వెతికి పట్టుకునేదానికంటే కూడా బాబా గారు పంపిస్తే దానికి ఒక అర్థము, దానికి ఒక ఫలితము ఉంటుంది. అందుకనే ఆ 200 కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకొక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి. చెప్పండి. నా పేరు నాగలక్ష్మి అండి, మేము కొవ్వూరు నుంచి వస్తున్నామండి. చెప్పండి అమ్మా. నాగలక్ష్మి గారు ఏం లేదండి, అదే మా అమ్మగారు, మా అమ్మగారికి రాత్రి బాబా గారు కనిపించారట. అదే అండి, మనం సాయి టీవీని నిలబెట్టుకోవాలమ్మా, ఎంత వస్తుంది ఇవ్వండి అని చెప్పి మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు, అందుకని వాళ్ళ ఇంటికి వచ్చారండి. అదే కాల్ చేస్తున్నాను అనమాట, మీకు కాల్ చేస్తున్నాను. మాట్లాడాను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరమ్మా. అవునండి. అమ్మగారికి ఇస్తున్నానండి, ఒకసారి ఇవ్వండి. హలో సాయిరామ్ అమ్మా, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి అమ్మా. రాత్రి బాబా గారు కనిపించారండి, మామూలుగా చాలా బాగున్నారండి, 6 ఎత్తుని మనిషి చాలా అద్భుతంగా కనపడ్డారండి. ఏం చెప్పారు? సాయి టీవీని నిలబెట్టుకోవాలి, మీకు సహాయం ఏమైనా చేయడానికి అన్నారండి. నిజంగా బాబా ఇట్లా మీలాగా ఎంత మందికి ఆ ప్రేరణ ఇస్తుంటుంటారు, ఎందుకంటే బాబా గారు ఆరాగానే అన్నారండి. నాకైతే మా చుట్టాల అబ్బాయి లాగా అనిపించారండి ఫస్ట్, అతనికి తమ్ముళ్ళు కదా ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నాను. ఇంట్లో నాకు బాబా గారే కనిపించారండి, ఇంకా మా వంతు సహాయం మీద మేము చెప్పామండి బాబా గారు టీవీకి. చాలా సంతోషం అమ్మా. సాయిరామ్,
నిజంగా బాబా తన పని తానే చేసుకుంటాడనుకో అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది. బాబా ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకోదలుచుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి చెప్తున్నారంటే మేము చేసేటువంటి ప్రయత్నంలో 100% న్యాయం ఉంది, 100% బాబా అనుగ్రహం ఉంది అనడానికి మీరు ఇప్పుడు చేసి ఫోన్ చేసినటువంటి పెద్దావిడే మనకు ఒక నిదర్శనం. ఎందుకంటే బాబా ఇప్పటికీ నాకు మనసు అంగీకరించట్లేదు, ఏంటి మనం ఇలా ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టడం, ఇంతమందిని మనం మొబిలైజ్ చేయమని చెప్పి అడగడం. ఇంతకుముందు చెప్తున్నప్పుడు కూడా వాలంటీర్స్ మీద బాధ్యత పెడుతున్నప్పుడు కూడా మనసులో ఒక రకమైనటువంటి బాధ వస్తుంది, ఎందుకు వీళ్లకు మనం ఏదో టార్గెట్ ఇచ్చినట్టు ఏంటి అని చెప్పి ఆ మదన పడుతున్నటువంటి సమయంలో ఈ ఫోన్ కాల్. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నానికి నా అనుమతి ఉన్నది, మీరు నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి బాబా గారు ఇచ్చారు. అందుకోసమే 19 నుంచి నేనే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా 19 రోజు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. అర్పణం కోసం మాత్రమే కాదు, సాయి టీవీ నిలబెట్టడానికి, సాయి టీవీ కోసం మీరు సహకారాన్ని అందించడానికి 19 గురువారం రోజు అందరూ రండి. తప్పకుండా మనం ఆ రోజు దీక్షా కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. తప్పకుండా మీరు అందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం దాదాపుగా పూర్తిగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పాటను మళ్ళొకసారి చూసేసి ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్న హారతి మీరందరూ ఈరోజు కన్నుల పండగగా చూడండి. బాబా గారు ఈ రూపంలో ఆవిడకు పెద్దావిడకు కొవ్వూరులో ఉన్నటువంటి సాయిబంధువుకు స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పారంటే దానికి 100% బాబా అనుగ్రహం ఉంది, ఆమోదం ఉంది. ఇక నిరభ్యంతరంగా నాలో ఉన్నటువంటి భయాలను, నాలో ఉన్నటువంటి అనుమానాలను కూడా తీసి పక్కన పెట్టి నిరభ్యంతరంగా ముందుకు సాగుదాం. ఇది ఈ రోజు కార్యక్రమం, మళ్ళా ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. అద్భుత లీలల విజయ విహారం.